అక్రమ సీలింగ్ భూముల్లోని 193, 198 సర్వే నెంబర్లు గల నిర్మాణాలను కూల్చివేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే 164 ఎకరాల అక్రమ సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. నిర్మాణాలు కూల్చివేయకుంటే పేద ప్రజలచే గుడిసెలు వేయిస్తామని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుత్ల శివారులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను సిపిఎం ఆధ్వర్యంలో కనకారెడ్డి సందర్శించి మాట్లాడారు. ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ కుటుంబం దేశంలో భూ సీలింగ్ చట్టం వచ్చినప్పుడు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి సీలింగ్ నుండి భూమిని పొందడం కోసం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఇట్టి విషయంలో ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడంతో పాటు గతంలో గుడిసెలు వేయటం జరిగిందన్నారు. భూమికి సంబంధించి హైకోర్టులో సిపిఎం థర్డ్ పార్టీగా కేసు వేయటం జరిగిందని, అయినప్పటికీ జిల్లాలో కొంతమంది అధికారాలను ఉపయోగించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అక్రమాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి అట్టి భూమిలో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామం జనగామ జిల్లా, ఇక్కడ సంబంధించినటువంటి ఈ ఠాగూర్ లక్ష్మణ్ సింగ్ సంబంధించినటువంటి భూములు గతంలో మరి వాళ్ళు భూస్వామ్య కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, భూ సీలింగ్ చట్టం వచ్చినప్పుడు మరి ఇక్కడ చెరువులో 12 నెలలు మునిగి ఉంటుందని చెప్పేసి, పశువుల గొట్టాలు ఉన్నాయని, వాగుబోతుందని చెప్పేసి ఒక 2 సర్వే నెంబర్లు ప్రభుత్వానికి చూపించకుండా ప్రభుత్వానికి దొంగలెక్కలు చూపించి మరి సీలింగ్ నుంచి మినహాయింపు పొందేటువంటి ప్రయత్నం జరిగింది. దీని మీద గత 30 సంవత్సరాల సిపిఎం ఇది ప్రభుత్వ భూమి, సీలింగ్ భూమి, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేదలకు పంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది. గతంలో గుడిసెలు కూడా వేయడం జరిగింది. మా సిపిఎం నాయకత్వం మీద కేసులు కూడా అయినాయి. మేము థర్డ్ పార్టీగా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు అక్కడ కూడా అవినీతి పరులు ఉంటారు. అవకాశం ఉన్న మేరకల్లా మరి నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇక్కడే చెప్పదలుచుకున్నాం, ఈ 2 రోజుల్లోనే అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే సిపిఎంగా వందలాది మందిని సమీకరిస్తాం, ఇది మొత్తం గుడిసెలేస్తాం, భూ పోరాటానికి మేము ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. లింగాల గణపూర్ మండలానికి సంబంధించి నెల్లుట్ల గ్రామ పరిధిలో సంబంధించినటువంటి ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ భూములు గత ఏళ్ల తరబడి సిపిఎం ఆధ్వర్యంలో ఈ సీలింగ్ భూములను పేదలకు పంచాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అనేక ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు పక్కకు కూతవేటు కూడా కాదు, పక్క పంటే ఉన్న అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనంటే మన జిల్లాలో అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించిన సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జా చేస్తూ ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారుల ఒక కనుసన్నల్లోనే మరి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావించాల్సి ఉన్నది. అందుకే మేము చెప్పదలుచుకున్నాం, ఈ భూములను తిరిగి పేదలకు పంచాలంటే ప్రభుత్వం ఈ అక్రమాలకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తున్నటువంటి భూ కబ్జాదారులపైన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఈ మండలంలో ఉన్నటువంటి జనగామ పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని పేదలందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ భూముల్లో మొత్తం ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ సీలింగ్ భూముల్లో మొత్తం కూడా పేదల చేత గుడిసెలేపిస్తాం, భూ పోరాటం నిర్వహిస్తాం. ఈ ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ భూములను తేల్చాలి, వెంటనే ఈ పేదలకు పంచాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం.